राष्ट्र प्रभुत्वं सुबाबुलकु मद्दतु धर कल्पिंचालनी नंदिगाम माजी एमएलए तंगिराल सौम्य डिमांड चेशारु। नाडु अधिकारं कोसं माटलु माट्लाडी नेडु सुबाबुल रेटुकु तूट्लु पोडुस्तुन्नारनि विमर्शिंचारु। కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండలం మొగులూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం సుబాబులకు కనీస మద్దతు ధరను ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రైతులు దేశ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు। ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాలలో సుబాబులు టన్నుకు 5000 రూపాయలు ఇప్పిస్తామన్న వాగ్దానాలు ఏమైపోయాయని ప్రశ్నించారు। నేడు టన్నుకు 1000 రూపాయలు కూడా రాక సుబాబుల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు। రైతులకు గత సంవత్సరపు పంట నష్టం ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదని సుబాబులపై వేసిన కమిటీ సభ్యులు ఎక్కడికి పోయారని మరియు పాదయాత్రలు చేసి సన్మానాలు చేయించుకున్న అధికార పార్టీ నాయకులు ఏమైపోయారని ఆమె ప్రశ్నించారు। ఎన్నికల ప్రచారాలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే సుబాబుల రైతాంగానికి టన్నుకు 5000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు। హన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతును పట్టించుకోమను, తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉండగా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నట్టు ఈయన కూడా పట్టించుకోమనండి, ఎవరు కాదంటారు, కానీ రైతు ఏమైపోతే మాకెందుకు, మా పని మాకే కావాలా, మేము ఇసుక అమ్ముకోవాలా, లేకపోతే కోరిల్లో డబ్బులు తెచ్చుకోవాలా, లేకపోతే మార్కెట్ యార్డ్లో డబ్బులు తెచ్చుకోవాలి, ఈ పద్ధతులు మాత్రం కాదు రైతును కాపాడము। సుబాబులు రైతుకి మినిమం 6000 రూపాయలు రైతు మద్దతు ధర ఇస్తే 2000 రూపాయలు ఖర్చులు పోతాయి, 4000 రూపాయలు చేతికి అంది, రైతులకి మద్దతు ధర కల్పించాలని పోరాటం, ముఖ్యంగా పసుపు చేతి నేను బాగా ఈరోజు పోరాటం చేస్తున్నాం। ఇందాక రైతులు చెప్పారు వాళ్ళ కష్టాలు, మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము 3000 4000 ఇస్తున్నాం, తరుణంలోనే ఇక్కడ మరి లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు జగన్మోహన్ రావు గారు పాదయాత్ర చేసి 5000 ఇప్పిస్తామని చెప్పారు। ప్రభుత్వాలు మారగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో కూడా వాళ్ళు ప్రమాణాలు చేస్తూ కూడా సుబాబులు రైతులను ఆదుకుంటామని చెప్పారు, ఒక కమిటీ గబగబా వేశారు। అదేవిధంగా 2 సంవత్సరాలు అవుతున్నా ఆ కమిటీ ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు। ఈరోజు సుబాబులు రైతుల పరిస్థితి చూస్తే టన్నుకి 1000 రూపాయలు కూడా రైతులు రావట్లేదండి। అదేవిధంగా పైపు వచ్చి టన్నుకి 200 300 కమిషన్ కూడా కలెక్ట్ చేస్తున్నట్లు చాలా పుకార్లు ఉన్నాయి లోకల్ నాయకులు కలెక్ట్ చేస్తున్నట్లు। మరి తెలుగుదేశం చూస్తే ఫస్ట్ నుంచి కూడా సుబాబులు రైతులకు అండగా ఉందండి, ముఖ్యంగా కృష్ణా కానీ ఒంగోలు కానీ గుంటూరు ప్రాంతంలో సుబాబులు ఎక్కువగా పండిస్తారు। మరి ప్రతిపక్షంలోనే ఉండి ఆ రోజు ఉమాగారు కానీ నాన్నగారు కానీ తీవ్రమైన పోరాటం చేసి ఆ రోజు సుబాబులు రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా పోరాటాలు చేశారు। మేము 4000 ఇస్తున్నప్పుడే ఇక్కడ మరి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ ప్రభుత్వం మరి అనేక కార్యక్రమాలు చేపట్టి మా మీద తిరుగుబాటులు చేసి మేము ప్రభుత్వంలో వచ్చాక మమ్మల్ని ఆదుకుంటామని చెప్పి అనేక మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలైనా కనీసం మరి వాళ్ళ పక్షాన మాట్లాడట్లేదు, వాళ్ళ పక్షాన ఒక మీటింగ్ కూడా వేయలేదు। అదేవిధంగా గస్పి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతులను ఆదుకుంటాం, సుబాబుల రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆ రోజు మీరు పాదయాత్రలు చేశారు, అందరూ కూడా చూశారు, మరి తప్పకుండా దానికి బాధ్యత వహిస్తూ ఈరోజు రైతుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది, తప్పకుండా వాళ్ళకి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో తప్పకుండా వాళ్ళకి మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం। అదేవిధంగా ఈ మరి రైతు పరిస్థితి అందరికీ తెలిసి నిత్యం పాపం ఈ ప్రకృతితో పోరాడాల్సిన ప్రతిసారి కూడా ఆయన పోరాడుతూనే ఉంటారు రైతులు, వాళ్ళ పరిస్థితి ఈ 2 సంవత్సరాలు చూస్తే చాలా ఘోరంగా ఉంది, ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే అకాల వర్షాలు వరదల కారణంగా ఏ పంట ఒక పంట కాదండి ప్రతి పంట కూడా చేతికొచ్చే టైంకి నష్టపోయారు। మరి మొన్న కేంద్ర బృందం పర్యటించిందని పేపర్లో ఓ హంగామా చేశారు, కానీ అన్ని ప్రాంతాలు మాత్రం పర్యటించలేదండి, ఏదో తూతు మంత్రంగా కొన్ని పైపైన పర్యటించారు, సరిగ్గా రికార్డ్ చేయలేదు। అదేవిధంగా గత సంవత్సరంలో ఏదైతే పంట నష్టం జరిగిందో ఇంతవరకు కూడా రైతులకి అవి జమ చేయలేదు, కాబట్టి గత సంవత్సరం జరిగిన పంట నష్టం మొన్నది కూడా సరిగ్గా ఎనిమిరేట్ చేసి కరెక్ట్గా మీరు రైతుల పక్షాన నిలబడి తప్పకుండా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తారు।